హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో అయితే మనం స్టాక్ రామ్, కస్టమ్ రామ్, స్టాక్ యుఐ, కస్టమ్ యుఐ వీటి గురించి అయితే క్లారిటీగా తెలుసుకుందాం. ఎంతవరకు మీకు చాలా డౌట్స్ నే ఉండుంటది. చాలా వరకు ఈ మధ్య రీసెంట్ గా లాంచ్ చేసిన ప్రతి ఒక్క మొబైల్ లోని వారికి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుతుంటారు. ఫిర్మ్వేర్స్ అని ఇవని అవని చాలా పదాలు వినుంటారు. ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం ప్రతి ఒక్క దాని గురించి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, అండ్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ముందుగా మనం అసలు ఆపరేటింగ్ సిస్టమ్, ఆండ్రాయిడ్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తానికి గూగుల్ ఫోన్స్ లేదంటే నెక్సస్ ఫోన్స్ ఇటువంటి మొబైల్స్ లో అయితే ప్యూర్ ఆండ్రాయిడ్ అనేది వస్తుంది అనమాట. ఆ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు ఓరియా అవనియండి, నౌగట్ అవనియండి, లేదంటే పై అవనియండి, లేదంటే అప్కమింగ్ ఏ గూగుల్ సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అయినా గూగుల్ వాడు తయారు చేసి ప్యూర్ గా వాళ్ళ మొబైల్స్ లో అయితే ఉంటది అనమాట. అంటే కంప్లీట్ గా ఏదైతే సాఫ్ట్వేర్ అయితే డిజైన్ చేశారో దాన్ని ఇంకా ఎటువంటి చేంజెస్ చేయకుండా గూగుల్ ఫోన్స్ లో అయితే లాంచ్ చేస్తుంటారు. ఇది మీ అందరికి చాలా వరకు తెలిసిన విషయమే. బట్ ఈ కంపెనీస్ ఉన్నాయి కదా ఇప్పుడు మొబైల్, షామి కంపెనీ అవనండి, ఒప్పో అవనండి, రియల్మీ అవనండి, లేదంటే సామ్సంగ్, ఎవ్రీథింగ్ ఏ కంపెనీ అవనియండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ని కస్టమైజ్ చేస్తారనమాట. ఉన్న ప్యూర్ యాస్తే మరి మిగిలిన వాటికి దానికి డిఫరెన్స్ ఉంటది కదా, అన్ని గూగుల్ ఫోన్స్ లాగే ఉంటాయి కదా. సో అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ కస్టమైజేషన్ అనేది యాడ్ చేసి వాళ్ళ మొబైల్స్ లో అయితే లాంచ్ చేస్తుంటారు. కొత్త కొత్త ఫీచర్స్ యాడ్ చేస్తుంటారు. మొత్తానికి గూగుల్ సంబంధించిన ప్యూర్ ఆండ్రాయిడ్ వీళ్ళు కొనుక్కొని వీళ్ళు దానికి కొంత కస్టమైజేషన్ యాడ్ చేసి ఇస్తుంటారు అనమాట. ఇలా మనం చూసుకున్నట్టయితే నోకియా మొబైల్స్ లో, కొన్ని మొబైల్స్ లో రీసెంట్ గా చూసుకున్నట్టయితే స్టాక్ ఆండ్రాయిడ్ అనే పదం మనం బాగా ఎక్కువ వింటున్నాం. ఈ స్టాక్ ఆండ్రాయిడ్ కి లేదంటే నార్మల్ ఆండ్రాయిడ్, ఐ మీన్ ఈ కస్టమైజ్ ఆండ్రాయిడ్ కి డిఫరెన్స్ ఏంటంటే స్టాక్ ఆండ్రాయిడ్ అంతా చాలా సింపుల్ గా ఉంటది అనమాట. అంటే ఎక్కువగా హెవీ ఉండదు, హెవీ లోడ్ అయితే ఉండదు ర్యామ్ మీద, సింపుల్ వర్క్స్ ఉంటాయి. అదే ఏంటంటే సింపుల్ గా అంటే యాప్ లాక్స్ గానీ, ఇటువంటి వేరే వేరే కస్టమైజ్డ్ యాప్స్ గానీ, లేదంటే ఎక్కువగా బ్లోట్వేర్ అంటే మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ మనం ఇన్స్టాల్ చేయనివి డిఫాల్ట్ గా ఉంటాయి కదా. సో ఇటువంటి డిఫాల్ట్ అప్లికేషన్స్ ఏమి మనకి ప్రీవియస్ గా ఉండదు అనమాట. బట్ కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ కి వచ్చినట్టయితే మనకి థీమ్స్ అని, లేదంటే యాప్ లాక్ అని, కొత్త కొత్త గేమింగ్ రిలేటెడ్ ఫీచర్స్ అని, సో మొత్తానికి బాగా లోడ్, హై లోడ్ ఉంటుంది, ర్యామ్ మీద ఎక్కువ లోడ్ పడుతుంది. సో ఇటువంటివన్నీ కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వస్తాయి. మనం చూసుకున్నట్టయితే యూజర్ ఇంటర్ఫేస్ అనే పదం బాగా వింటుంటాం. యూజర్ ఇంటర్ఫేస్ ఏంటంటే యూజర్ కి మన మొబైల్ కి మధ్యలో ఉన్న ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి షామీ మొబైల్స్ తీసుకుంటే ప్రతి ఒక్క రెడ్మీ మొబైల్ లో మనకి ఎంఐయుఐ ఉంటుంది. ఇప్పుడు ఎంఐఏ టూ ఒక్క దాంట్లోనే స్టాక్ ఆండ్రాయిడ్ ఉంటుంది, అంటే అది ఎంఐయుఐ థీమ్ అయితే కాదు, కేవలం స్టాక్ ఆండ్రాయిడ్, గూగుల్ వాడు ఇచ్చే ప్యూర్ ఆండ్రాయిడ్ ని సింపుల్ గా ఒక రెండు మూడు ఎక్స్ట్రా అప్లికేషన్స్ యాడ్ చేసి వాడైతే రిలీజ్ చేశాడు స్టాక్ ఆండ్రాయిడ్ లో. మొత్తానికి అయితే వీళ్ళు ఏ కంపెనీ కూడా ప్యూర్ ఆండ్రాయిడ్ అయితే రిలీజ్ చేయరు. గూగుల్ వాళ్ళని కొనుక్కున్న ప్యూర్ ఆండ్రాయిడ్ అయితే ఏ కంపెనీ కూడా పెట్టదు, ఎక్సెప్ట్ గూగుల్ అండ్ నెక్సస్ ఫోన్స్. ఈ కంపెనీస్ అన్ని ఏదో ఒక కొంత కస్టమైజేషన్ చేసే వీళ్ళు పెడుతుంటారు. బట్ అందులో కూడా కొంత స్టాక్ ఉంటుంది, అండ్ అందులో మళ్ళీ కస్టమైజేషన్ ఉంటుంది. ఇప్పుడు ఎంఐయు అవనియండి, లేదంటే సామ్సంగ్ సంబంధించిన విజియో అవనియండి, వన్ ప్లస్ సంబంధించిన మనకి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్మీకి సంబంధించిన కలర్ ఓఎస్, ఇలా చూసుకుంటూ పోతే మనకి ప్రతి ఒక్క మొబైల్ కి ఒక్కొక్క రకమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. యాసెస్ కి అయితే జెన్యుఐ ఉంటుంది. ఈ విధంగా వాళ్ళు ఎంతో కొంత కస్టమైజేషన్ చేసి మనకైతే రిలీజ్ చేస్తారు. అండ్ ఇంకొంత మందికి, చాలా మందికి డౌట్ రావచ్చు అసలు మొబైల్ ఎందుకు హ్యాంగ్ అవుద్ది. ఇది చాలా మందికి వచ్చే డౌటే. మనందరికీ తెలుసు మనం ఎక్కువ అప్లికేషన్స్ అన్ని యూజ్ చేస్తే ర్యామ్ మీద ఎక్కువ బర్డెన్ పడుతుంది, ఆటోమేటిక్ గా స్ట్రక్ అయిపోద్ది అనమాట ఫోన్ అనేది. మనం ఏది కలపడానికి కాదు, లేదంటే ఒకసారి టచ్ పని చేయదు. మెయిన్ రీజన్స్ ఏంటంటే ఒకవేళ ప్యూర్ ఆండ్రాయిడ్ తీసుకున్నట్టయితే, గూగుల్ ఫోన్స్ లేదంటే నెక్సస్ ఫోన్స్ తీసుకున్నట్టయితే, ఇటువంటి కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇటువంటి కస్టమైజ్డ్ మొబైల్స్ తో పోల్చుకుంటే ఖచ్చితంగా అవి ఫాస్ట్ గానే ఉంటాయి. ఎందుకంటే అందులో ఎక్స్ట్రాగా వీళ్ళు ఏమి యాడ్ చేయరు, ఎందుకంటే అది ప్యూర్ సాఫ్ట్వేర్ అనమాట, ప్యూర్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్. సింపుల్ గానే ఉంటుంది, చాలా బెటర్ గా ఉంటుంది, అప్డేట్స్ కూడా అప్ టు డేట్ రిలీజ్ చేస్తుంటారు, దాంట్లో మనకైతే ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఎడిట్ చేస్తారు కదా, ఎడిట్ చేసినప్పుడు ఎక్కడో ఒక దగ్గర చిన్న ప్రాబ్లమ్స్ రావడం, లేదంటే ఎక్కువ ఫీచర్స్ యాడ్ అవడం వల్ల ర్యామ్ మీద ఎక్కువ బర్డెన్ పడడం. సో ఈ విధంగా మనకి మొబైల్ అనేది హ్యాంగ్ అవుద్ది. సో ఇంతవరకు మొబైల్ ఎలా హ్యాంగ్ అవుద్దో తెలిపి ఉండకపోవచ్చు. బట్ ఇటువంటి కస్టమైజ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, ఈ ఫిర్మ్వేర్స్ మనం యూజ్ చేస్తాం కాబట్టి మన మొబైల్స్ లో మన మొబైల్ అనేది హ్యాంగ్ అవడానికి ఒక మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, అలానే మనకి ఇంతే, ఇప్పుడు మనకి ఒరిజినల్ గా ఒక ఎంఐయుఐ, ఫర్ ఎగ్జాంపుల్ షామీ మొబైల్ తీసుకుందాం. షామీ మనకి మొబైల్ అనేది ప్రొవైడ్ చేస్తాడు, ఎంఐ ఏదో ఒక మొబైల్ తీసుకోండి షామీ మొబైల్. సో తీసుకున్నట్టయితే అందులో మనకైతే యూజర్ ఇంటర్ఫేస్ ఎంఐయుఐ ఉంటుంది. బట్ నేను అందులో ఆక్సిజన్ ఓఎస్ వేయాలనుకున్నాను అనుకోండి, అప్పుడు ఎలా? సో
ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను చూడండి, నేను ఇంతవరకు ఏం చెప్పాను, స్టాక్ ఆండ్రాయిడ్ అంటే ఏం చెప్పాను అంటే ప్యూర్ ఆండ్రాయిడ్ ఒకటి చెప్పాను, ఒకటి స్టాక్ ఆండ్రాయిడ్ చెప్పాను. స్టాక్ ఆండ్రాయిడ్ లోనే మనకి ఆ స్టాకింగ్ తో పాటు మనం కస్టమైజ్డ్ గా కొంత యూజర్ ఇంటర్ఫేస్ అనేది యాడ్ చేస్తారు, కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తారు, అది కస్టమ్ యూఐ అన్నమాట. ఇప్పుడు మనం కస్టమ్ రామ్ నుంచి మాట్లాడడం. సో మనం రామ్ అంటే మనకి రీడ్ ఓన్లీ మెమరీ కంప్యూటర్స్ పరంగా చూసుకుంటే, బట్ అకార్డింగ్ టు మొబైల్ పరంగా చూసుకున్నట్టయితే కస్టమ్ రామ్స్ స్టాక్ రామ్స్ అనేవి డిఫరెంట్ అన్నమాట. స్టాక్ రామ్స్ అంటే ఒక మొబైల్ కంపెనీ నుండి ఒక మొబైల్ కొన్నప్పుడు మనకి ఏ మొబైల్ అయితే కంప్లీట్ ఎలా ఉంటుందో విత్ సెక్యూరిటీ ఉంటుందో అది స్టాక్ రామ్ అవుద్ది. కస్టమ్ రామ్ వచ్చేసరికి ఏదైతే మనం రూట్ యాక్సెస్ ఇచ్చి తర్వాత మనం ఏదైనా ఫ్లాష్ చేసాం అనుకోండి వేరే ఆపరేటింగ్ సిస్టమ్ ని, అంటే ఇప్పుడు మీరు ఎంఐయుఐ యూజ్ చేస్తున్నారు, అలా కాకుండా మీరు కలర్ వైస్ వేయాలంటే మీ మొబైల్ రూట్ చూసి బూట్ లోడర్ ని అన్లాక్ చేసి మనం ఫ్లాష్ చేయొచ్చు అనమాట. అంటే ఏ మొబైల్లో ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా మనం యూజ్ చేసుకోవచ్చు, అది ఎలా అంటే ఈ కస్టమ్ రామ్స్ అనేవి ఇన్స్టాల్ చేసి. బట్ అది సెక్యూరిటీ పరంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎందుకంటే ఇప్పుడు మనం ఎంఐ మొబైల్ తీసుకున్నట్టయితే మనం అదంతా కంట్రోల్ ఎంఐ అండర్ లో ఉంటుంది, వాడు అప్డేట్ రిలీజ్ చేస్తుంటాడు, మనం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. బట్ ఎప్పుడైతే మనం ఎంఐయుఐ కాకుండా వేరేగా వేరే రామ్ అయితే ఫ్లాష్ చేసుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను సామ్సంగ్ సంబంధించిన ఇంటర్ఫేస్ ఫ్లాష్ చేసుకున్నాను రూట్ చేసి, అప్పటి నుండి మన డివైస్ కి ఆ ఎంఐకి సంబంధించిన అప్డేట్స్ కి మొత్తానికి మధ్యలో ఉన్న సంబంధాలన్నీ పోతాయి. సో ఈ సెక్యూరిటీ అప్డేట్స్ అవనివ్వండి, అవన్నీ అఫీషియల్ గా అయితే రావు, మనకున్న సెక్యూరిటీ కూడా చాలా వరకు పోద్ది అనమాట. అంతవరకు మనం ఎప్పుడైతే ఎంఐయుఐ నుండి వదిలిసి వచ్చామో వాళ్ళంతవరకు ప్రొవైడ్ చేసిన కంపెనీ ప్రొవైడ్ చేసిన సెక్యూరిటీ అవనివ్వండి, వారంటీ అవనివ్వండి, అవన్నీ పోతుంది. అండ్ ఇంకోటి కస్టమ్ రామ్స్ వల్ల మన లాభం ఏంటంటే, ఒకటి కస్టమ్ రామ్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే ఎవరైతే కొంతమందికి స్టాక్ ఆండ్రాయిడ్ నచ్చదో వాళ్ళ నుంచి కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళు వాడుతున్న యూజర్ ఇంటర్ఫేస్ నచ్చకపోయినా, లేదంటే వేరే ఒక వన్ ప్లస్ మొబైల్ లాంటి మనకి ఎక్స్పీరియన్స్ కావాలనుకోండి, ఒక చిన్న మొబైల్లోనే వన్ ప్లస్ పెద్ద మొబైల్స్ అంత ఎక్స్పీరియన్స్ కావాలంటే ఆ యూజర్ ఇంటర్ఫేస్ ని సింపుల్ గా మనం ఈ విధంగా ఫ్లాష్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మొత్తానికి ఈ విధంగా కస్టమ్ రామ్స్ అయితే హెల్ప్ఫుల్ అవుతాయి. కస్టమ్ రామ్ ఇన్స్టాల్ చేస్తే ఖచ్చితంగా రూట్ చేస్తాం, రూట్ చేస్తే మనం ఇంకా చాలా వరకు అడ్వాన్స్డ్ గా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట మొబైల్ ని, మన క్లాక్ స్పీడ్ తగ్గించడం సిస్టమ్ సంబంధించింది, లేదంటే ఇంకా చాలా చేంజెస్ అయితే చేయొచ్చు. నేను యాక్చువల్ ఒక వీడియో చేశాను రూట్ చేసి మనం ఏవే లాభాలు పొందగలమని, ఒకవేళ మీరు ఆ వీడియో చూడటైతే చూడొచ్చు మీరు. సో మొత్తానికి ఈ విధంగా ఉంటది, ఒక ప్యూర్ ఆండ్రాయిడ్ ని వాళ్ళు కస్టమైజ్ చేసి రిలీజ్ చేస్తారు, దాన్ని మళ్ళీ మనం కావాలంటే ఫ్లాష్ చేసుకుని వేరే ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఇటువంటి కస్టమ్ రామ్స్ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకి డెఫినెట్ గా వారంటీ అనేది పోతుంది. కంపెనీ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో ఆ వారంటీ ఖచ్చితంగా మనం కస్టమర్ షిఫ్ట్ ఐ మీన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఖచ్చితంగా పోద్ది. అలానే మనకి బ్యాటరీ డ్రైనేజ్ ఇవన్నీ ఆటోమేటిక్ గా మారుతూ ఉంటది. సో మనం కస్టమైజ్ చేసుకుంటే పర్లేదు, బట్ కస్టమర్ ఇన్స్టాల్ చేసినప్పుడు కరెక్ట్ గా చేయకపోయినా ఒక్కోసారి ఫోన్ బ్రిక్ అయిపోవడం, సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. మొత్తానికి హ్యాంగ్ అవడానికి అయితే మెయిన్ రీజన్ అంటే ప్యూర్ ఆండ్రాయిడ్ యూజ్ చేయకుండా వీళ్ళు కాస్త యూజర్ ఇంటర్ఫేసెస్ లేదంటే కొత్త ఫీచర్స్ అన్ని యాడ్ చేసి కస్టమ్ చేసి మనకైతే ప్రొవైడ్ చేస్తారు. ఇదొక మెయిన్ రీజన్ హ్యాంగ్ కి. సో మొత్తంగా అయితే ఇది మా ఫ్రెండ్స్ స్టాక్ ఆండ్రాయిడ్, స్టాక్ యుఐ, కెమెరాకి సంబంధించిన కొన్ని కెమెరాస్ కూడా మాట్లాడుకున్నట్టయితే గూగుల్ కెమెరా యూజ్ చేస్తుంటారు. సో ఇదేంటంటే కేవలం గూగుల్ ఫోన్స్ లోనే ఉంటాయి, బట్ మనం ఎలా మన మొబైల్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం అంటే కెమెరా 2 API అని సమ్ పోర్ట్స్ ఉంటాయి. సో వాటిని ఎనేబుల్ చేసుకుని మనం యాక్సెస్ పొందగలం అనమాట గూగుల్ కి సంబంధించిన కెమెరాస్ అన్నింటినీ ఇన్స్టాల్ చేయడానికి. నార్మల్ గా అయితే గూగుల్ కెమెరా మనకి ఎక్కడ ప్లే స్టోర్ లో కానీ ఎక్కడ దొరకదు. సో ఈ విధంగా ఉంటుంది అనమాట రామ్స్ గురించి, ర్యామ్స్ గురించి, వాటి గురించి. సో యూజర్ ఇంటర్ఫేసెస్ కూడా ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఒకవేళ మీకు స్టాక్ రామ్ అండ్ స్టాక్ యూఏ ఇష్టమో లేదంటే కస్టమ్ యూఏ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.